संस्कृत पाठं 9 ఇక్కడ తత్పురుష సమాసాలని చెప్పుకుంటున్నాం సమాస ప్రవృత్తి తెలిస్తే గాని సమాస ప్రకృతి మనకి తెలిస్తే గాని మనం ఏదైనా శ్లోకాలను అర్థం చేసుకునే ప్రయత్నం వాటిని అనుష్ఠించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళే పరిగణన జరగదు శాస్త్రీయమైనటువంటి విద్యా విధానంలో భాగంగా శబ్దమంజరి ఎట్లా వల్లించాలి అనే మార్గాన్ని మీకు చూపించా మీరు వల్లించి ఉంటారనుకున్నాను ధాతుమంజరి చదివే విధానం చెప్పాను అయితే ధాతు పాఠం అనేటువంటి పేరుతో ఒక్కొక్క ధాతువు యొక్క ప్రాతిపదిక దాని యొక్క అర్థం రూపం ఎట్లా ఉంటుందనే దాన్ని మనం చెప్పలేదు అది కూడా చెప్పుకుంటూ వస్తాను దీంతో భాగంగా ఇక్కడ సమాస కుసుమావళి అంటే 2 పదాలు కలిస్తే వాటిల్లో వచ్చేటువంటి అర్థం దాన్ని తీసుకుని మనం వివరణ చెప్పుకునే విషయం మీద శ్లోకానికి ప్రతిపదం కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తాం ఇక్కడ అమరకోశం ప్రాధాన్యం ఈ పదాలు చూసే ప్రయత్నంలో మీకు తెలిసింది ఈ నేపథ్యంలో ఇవాళ అమరకోశం కూడా ఏ విధంగా వల్లించాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఒక ఎపిసోడ్ చూపించే అవకాశం వస్తుంది ఆ రీతిగా అమరకోశాన్ని కూడా మీరు వల్లిస్తే చాలా మటుకు సంస్కృత పరిజ్ఞానంలో ప్రాథమిక విషయాలను కూడా తెలుస్తాయి శబ్దమంజరి ధాతుమంజరి సమాస కుసుమావళి సంధి ప్రకరణం అలాగే ఈ యొక్క అమరకోశం తెలిస్తే మీరు ఎటువంటి కావ్యాన్నైనా సరే ఎటువంటి గ్రంథంలో శ్లోకాన్ని సరే విచ్ఛేదన చేసి ఆ యొక్క పదాలకి అర్థాలని కొంతవరకు సాధించుకునే అవకాశం వస్తుంది ఆ ప్రయోగంలోనే సాంప్రదాయంగానే ఈ విద్యను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పుకుంటూ జరుగుతున్నాం షష్ఠీ తత్పురుష సమాసం అధికం రాజపురుషస్య సర్వమహానుయత వృక్షమూలముపాశ్రిత్య జనతో దేవపూజకాత్ అధికం రాజపురుష సేవ్య సర్వమహాన్ యత వృక్షమూలం ఉపాశ్రిత్య జనత దేవపూజకాత్ పూజకాత్ రామాత్ సరే పంచమి కనబడుతుంది కదా ఇప్పుడు మనం చూద్దాం వృక్షమూలం చెట్టు మొదలను ఉపాశ్రిత్య ఆశ్రయించి మూలం అంటే మొదలు అని చెప్పి మనకు అర్థం జనత జపించున్న దేవపూజకాత్ దేవపూజను కంటే రాజపురుష రాజపురుషుడు అధికం ఎక్కువగా సేవ్య సేవింపదగినవాడు యత ఎందుకంటే ఏ కారణం వలన అంటే సర్వమహాన్ అందరికంటే గొప్పవాడై ఉన్నాడు రాజపురుషుణ్ణి సేవించడం అనేది విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి చెట్టు మొదట్లో కూర్చుని ఎవడో జపం చేసుకుంటున్నాడు అన్నైనా వాడిని ఆ దేవపూజకుడిని కంటే కూడా రాజపురుషుడు ఎక్కువగా సేవింపదగినవాడు అని చెప్పేసి ఒక విషయాన్ని ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు మరి జపించున్న మరి ఇక్కడ వృక్షస్య మూలం వృక్షమూలం రాజ్ఞ పురుష రాజపురుష రాజ్ఞ రాజ్ఞో రాజ్ఞాం షష్ఠీ విభక్తి రాజన్ శబ్ద మనం చెప్పుకున్నాం అది శబ్దాల్లో రాజన్ శబ్దంలో రాజ్ఞ రాజ్ఞో రాజ్ఞాం అనేటువంటి పదం వచ్చింది కాబట్టి షష్ఠీ విభక్తి వచ్చింది కాబట్టి రాజ్ఞ పురుష రాజపురుష రాజు యొక్క పురుషుడు రాజపురుషుడు అయిపోయింది సర్వేషాం మహత్తర సర్వమహాన్ సర్వుల్లో మహత్తరుడు వృక్షస్య మూలం వృక్షము యొక్క మూలం రామస్య రామయో రామాణం ఏవం రామశబ్దం చెప్పుకుంటూ ఏవం కృష్ణ గోవింద ముకుంద నిలయ వృక్ష ఇత్యాదయ అని చెప్పుకున్నాం కదండి ఈ సందర్భంలో మరి రామశబ్దం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం వృక్ష చెప్పడం అట్లా చెప్పాలి షష్ఠి భక్తి అండి వృక్షస్య చెట్టు యొక్క మూలం ఏమండి నేను దాన్ని వేరే విభక్తులు ఎందుకు చెప్పకూడదు అని మీకు రావచ్చు చెట్టు యొక్క మొదలు అని మనం తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటాం చెట్టు మూలము అనం కదా తెలుగులో ద్వితీయ వ్యక్తి అండి కిన్కుని నేను లా కూర్చి గురించి చెట్టు గూర్చి మూలము అనం కదా ద్వితీయ భక్తులు చెట్టు చేత ఏంతడంతో అని తృతీయ భక్తిగా చెట్టు చేత మూలము అనం కదా అంటే అర్థం రావట్లా చెట్టు కొరకు మూలం అని అర్థం రావట్లా మరి ఆశ్రిత్య అనే పదం వాడాడు కదా దాన్ని ఆశ్రయించాడు చెట్టు చేత మూలము ఆశ్రిత్య ఆశ్రయించి అన్నానికి లేదు ఇక్కడ మరి ఆ తర్వాత చెట్టు కంటే వలన కంటే చెట్టు వలన మూలము చెట్టు కంటే మూలం పంచమిలో చెప్పామనుకోండి అర్థం ఉందా లేదు చెట్టు ఎందు మూలము అని చెప్పి సప్తమిలో చెప్పినా అర్థం లేదు చెట్టు యొక్క మూలము అంటేనే అర్థమవుతుంది చెట్టు యొక్క మూలమును ఆశ్రయించి అని చెప్పి వస్తేనే మనకి ఇక్కడ పదం యొక్క అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ వృక్షస్య వృక్షం యొక్క మూలం మూలం అని చెప్పాడు
అలాగే దేవానాయం పూజగ దేవపూజగ దేవుల యొక్క దేవుల యొక్క పూజకుడు. క్షణాన్ ఛాయ వృక్షఛాయ సీతాయాపతి సీతాపతి ఇలాంటి కొన్ని సమాసాలు ఇక్కడ చూపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ పదాలన్నింటినీ కూడా షష్ఠీ విభక్తులు చెప్పుకుంటూ వచ్చి దాంతో విగ్రహవాక్యాన్ని తయారు చేసి సమాసాన్ని ఇస్తున్న కారణంగా దీని షష్ఠీ తత్పురుష సమాసం ఉన్నాడు. సప్తమి పురుష అనే దాంట్లో వచ్చేసరికి ప్రాష్యాన్ నమేశ్వరాధీనం స్థాళీపక్వంతు మానవ వర్త్మన్యాతప శుష్క సన్న దానశౌండ కథం భవేత్ భవేత్ భవేతాం భవేయు భవే భవేతం భవేత భవేయం భవేవ భవేమ భూసత్తాయామిస్మా ధాతో చెప్పుకున్నాం. అందులోంచి ఈ పదం వచ్చింది స్థాళీపక్వం. స్థాళీ అంటే గిన్నె, పక్వం అంటే వండుకోవడం. స్థాళీ ఎందు పక్వం అయ్యి ఈశ్వరాధీనం ఈశ్వరుని ఎందు ఆధారపడిన అన్నం అన్నమును ప్రాష్య తిని వర్త్మని దారి ఎందు వర్త్మ వర్త్మని వర్త్మాని హే వర్త్మ హే వర్త్మని హే వర్త్మని నామన శబ్దం చెప్తూ వర్త్మ శబ్దం కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఒకసారి మీరు వెనకాల ఎపిసోడ్లో చూడొచ్చు. శబ్దమంజరి వల్లించందే సంస్కృత పాఠం సాంప్రదాయ పద్ధతిలో నేర్చుకోవడం అనేది జరగడం అసంభవం. మీరు సరళమైన పద్ధతిలో సంస్కృతం మాట్లాడడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ యొక్క శబ్దాలు వచ్చి ఆ పదాల యొక్క విధానాలు తెలియాలి, అమరకోశం వచ్చి పదాల యొక్క అర్థాలు తెలియాలి, శబ్దమంజరితో ఆ శబ్దం యొక్క విభక్తి తెలుస్తుంది. ఎప్పుడైతే శబ్దం తెలిసిందో విభక్తి తెలిసిందో దాని యొక్క అర్థం తెలుసుకోవచ్చు. ఒకవేళ అది సంధిలోనో సమాసంలో ఉన్నా సరే దాన్ని మనం అన్వయం చేసుకోవడానికి అవకాశం వస్తూ ఉంటుంది. అందువల్ల శబ్దాలు నోటికి రావాలి. అది ఎప్పటికైనా సరే మరి వాటిని మీరు పరిశ్రమ చేసుకోవాలి. మొదటి ఎపిసోడ్లో మనం ఆ శబ్దాలు నేను మీకు వినడానికి విసుగ్గా ఉన్నా సరే ఒక పఠనం ఒక వరుస క్రమంలో చేసుకొచ్చా దాన్ని మీరు గమనించుకోవాలి. రాష్యాతిని వత్మని దారియందు ఆతవ శుష్కస్తన్ ఎండయందు ఎండుచున్నవాడుగుతో మానవ మానవుడు కథం ఎట్లు దానశుండ దానమునందు సమర్థుడు భవే తగును స్థాళీపక్వమును భగవదర్పితమగు అన్నమును తినుచు మార్గంలో మార్గమున ఎండలో ఎండుచున్నవాడుగుతు మనుష్యుడు దాత ఎట్లు కాగలడు అనే ఒక శ్లోకాన్ని రాశారు. ఇక్కడ ఎవరో ఒకడు గురించి చెప్తూ వాడు గిన్నెలో అన్నం వండుకుని భగవంతుడు నివేదన చేసేసి మార్గంలో ఎండలో వెళ్తున్నాట, వాడు ఎండలో వెళ్తా వాడు దాత ఎట్లా అవుతాడు, ఇంకా వాడికి అంతా కూడా ఎండ ఎందు ఎండుతున్నాడు కాబట్టి వాడికి దాత అవ్వాల్సిన అవసరం ఉండదు, వాడి ప్రయాణం ముందు ముగించుకునే ప్రయత్నం ఉంటాడని దాతవుడు కదా అనేటువంటి ఉపమానాన్ని చెప్తూ ఇక్కడ ఈ శ్లోకాన్ని రాశారు. సప్తమి భక్తికి పదాలు ఎక్కువ వస్తాయని చెప్పి ఈశ్వరే అధీనం ఈశ్వరాధీనం ఈశ్వరుని ఎందు అధీనం అని చెప్పేసి ఇక్కడ సర్వస్య షష్ఠి అని చెప్పి కొన్ని కొన్ని శబ్దాలని అక్కడ షష్ఠీ భక్తులు చెప్పడం అనేది కూడా ఉంది. ఈశ్వరుని యొక్క అధీనం అని చెప్పచ్చు. ఆ వస్తువు ఈశ్వరుని యొక్క అధీనంలో ఉందయ్యా, ఆ గది తాళం ఆ గది బలాన వాళ్ళ అధీనంలో ఉందయ్యా అని చెప్పచ్చు. బలాన వాళ్ళ యొక్క అధీనంలో ఉంది అని. కానీ ఇక్కడ సప్తమి బలాన వాళ్ళ ఎందు అధీనంలో ఉంది అని వాడుకుంటూ వచ్చారు. అట్లా ఈశ్వరే అధీనం ఈశ్వరాధీనం. ఈ షష్ఠిని చాలా విభక్తులన్నింటినీ కూడా దాటడానికి షష్ఠి భక్తులు చెప్పడం అనేది ఒక సాంప్రదాయం వ్యాకరణంలో ఉంది. అది మనకి వరుస క్రమంలో కొన్ని కావ్యానికి సంబంధించిన శ్లోకాలు చదివేటప్పుడు వస్తాయి. గిన్నె ఎందు వండుకోవడం, స్థాళ్యాం పక్వం స్థాళీపక్వం, పక్వం అంటే వండుకోవడం పచనం చేసుకోవడం, పచనం అనే దాంట్లో వచ్చింది పక్వం. గిన్నె ఎందు వండుకుంటున్నాడు అంటే సప్తమి గిన్నె ఎందు అందున్న సప్తమే భక్తి. కాబట్టి స్థాళ్యాం అని చెప్పాలి. స్థాళీ అనేటువంటి గౌర్యాం గౌరీ శబ్దంలో ఈకారంత స్త్రీలింగంలో గౌర్యాం గౌర్యౌ గౌర్యాం అని చెప్పాం కానీ సప్తమే భక్తి. ఇక్కడ స్థాళీ అనే దానికి కూడా ఈకారంత స్త్రీలింగంలో స్థాళ్యాం అనేటువంటిది పదం సరిపోతుంది. స్థాళ్యాం పక్వం స్థాళీపక్వం. ఆతపే శుష్క ఆతప శుష్క ఎండందు శుష్కుడైనటువంటి వాడు దానే షౌండ దాన షౌండ. ఈ విధంగా సప్తమి తత్పురుష సమాసానికి సంబంధించి సమాసాలు వెళ్తున్నాయి. అజ్ఞానాత్ పాపమాప్నోతి పాపాద బ్రాహ్మణో భవేత్ తస్మాదిచ్చంది తత్యక్తం అభవా జైవ పండితాః. అజ్ఞానాత్ పాపం ఆప్నోతి మరి పాపాత్ అబ్రాహ్మణ భవేత్ తస్మాత్ ఇచ్చంది తత్ యక్తుం అభవాయ ఏవ పండిత. దీనికి అర్థం ఏంటంటే అజ్ఞానాత్ అజ్ఞానం వలన జ్ఞానశబ్దం చెప్పుకున్నాం. ఇక్కడ అజ్ఞానం జ్ఞానశబ్దం మాదిరిగానే అజ్ఞానం వస్తుంది అంతే. పాపం పాపమును ఆప్నోతి పొందుచు ఇది ధాతు అవుతోంది. దీని రూపం చూద్దాం. అజ్ఞానంతో అజ్ఞానం వలన పాపను పొందును. పాపాత్ పాపం వలన
అబ్రాహ్మణ బ్రాహ్మణుడు కానివాడై భవేత్ అగును. తస్మాత్ అందువలన పండితా పండితులు అభవాయ ఉట్టుగులు లేకున్నట్టుకై మరి తతు దానిని అజ్ఞానమును అంటే అజ్ఞానమును త్యక్తం ఏవా విడుచుటకై ఇచ్చంది కోరుదురు. మనుషుడు అజ్ఞానం వలన పాపం ఉంటాడు, పాపం వలన బ్రాహ్మణుడు కానివాడైపోతూ ఉంటాడు. మరి ఈ నేపథ్యంలో పండితులు ఈ యొక్క దీన్ని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం చెప్పేసి ఎక్కువ కోరుకుంటూ ఉంటారనేటువంటి శ్లోకాన్ని చెప్తున్నాడు. నా జ్ఞానం అజ్ఞానం, జ్ఞానం కానిది కాదు అజ్ఞానం. నైదత్ పురుష సమాసం ఉంటారు దీన్ని. ఏదైతే వ్యతిరేకంగా కనబడుతుందో ఉండాలి అనే దానికి లేకుండా ఉండాలని ఇక్కడ నైదత్ పురుష అంటారు. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, నా భవ అభవ, నా అశ్వ అనశ్వ, నా ధర్మ అధర్మ, నా ఉదార అనుదార, ఇట్లాగా ఈ పదాలతో నైదత్ పురుష సమాసాన్ని పూర్తిస్తూ వచ్చాడు. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.